బాబర్ స్వామి అంటే ఎవరు? ఈ బాబర్ స్వామి వారి గురించి ఏమన్నా చెప్పడం జరిగిందా? ఈ బాబర్ కాదండి, బాబర్ అని అంటారు. భూత ఘనాధిపతి అన్నమాట ఈయన. కృతత్రేత ద్వాపర యుగం నుంచి స్వామివారి యొక్క అంగరక్షకుడిగా బాబరన్ ఉన్నాడన్నమాట. ఆ బాబరన్నే స్వామివారి సైన్యాధ్యక్షుడు. ఇది వేద ప్రమాణంతో ఉంది, దాన్ని మతంతో మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇతను బాబరన్ అనేవాడు భూతగణాధిపతి కాబట్టి చక్కగా శాస్త్రంలో చెప్పబడింది. శరణమయ్యప్ప అండ్, మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం. నా వయసు రీత్యా నేను శబరిమలకి వెళ్ళలేను, లేదా నా వృత్తి రీత్యా వెళ్ళలేను. నా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా దేవాలయంలో నేను ఇరుముడి చెల్లించి దీక్ష విరమించుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చండి. శబరిమలై అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు అనుకుంటే మీ ఊర్లో దేవాలయాలు కట్టి పూజలు చేయకండి. అక్కడ ఉన్న అయ్యప్పే, ఇక్కడ ఉన్న అయ్యప్పే. అవకాశం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఇస్తున్నారు. ఈ స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయా లేదా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 400 పైచెలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇలా అయింది. అందులో సుమారుగా 300 పైచెలకు దేవాలయాలకి 18వ అడి ఉంది. పరిపూజలు జరుగుతున్నాయి, అభిషేక ఆరాధన జరుగుతున్నాయి, ఇరుముళ్ళు ఇస్తున్నారు, ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో మాల వేసుకోవచ్చు, ఇరుముడి కట్టచ్చు, దీక్ష విరమించవచ్చు, దోషం లేదు. అక్కడ అయ్యప్పకి ఇచ్చినట్టే ఆ మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి. ఈ వెళ్ళండి, పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప కూడా మీ అయ్యప్పే. అందుకే ఏమన్నారు స్వామిని, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప, శరణమయ్యప్ప. ఆగమ శాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామికి ప్రతిష్ట అయినటువంటి స్వామివారికి శబరిమలలో నిత్య కైంకర్యాలు ఉంటాయా, లేదా ఏమన్నా స్పెషల్గా ఏమన్నా పూజ ఉంటుందా? అంటే శబరిమలలో అయ్యప్ప స్వామివారి యోగ నిద్రలో ఉన్నారు, అందుకే స్వామివారి శరీరం ఉష్ణంతో ఉంటుంది. కాబట్టి ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేసి చల్లబరచాలని, దానికోసం ఎవ్రీ నెల మాసం యొక్క మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు పూజలు జరుగుతాయి అక్కడ. ఇది ఒక పద్ధతి. మన యొక్క ఊర్లో నిత్య పూజల ప్రకారం మేము పూజ చేసుకుంటాం, ప్రతిష్ట చేస్తున్నాం. కాబట్టి మన ఊర్లలోంతా 360 రోజులు పూజిస్తున్నాం. శబరిమలకి ఆ నియమ నిబంధనలతో ఆ మాల మొదటి రోజు మాసం యొక్క మొదటి నుంచి 5 రోజులు, మండల కాలంలో 60 రోజులు జరపబడుతుంది. మిగతా సుమారుగా 160 రోజులు, 145 రోజులు దాకా శబరిమలలో నిత్య పూజలు ఉండవండి. శరణమయ్యప్ప. మండల పూజ అంటే ఏంటి, జ్యోతి పూజ అంటే ఏంటి, వీటికి ఉన్నటువంటి తేడా అంటే, నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 26 వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు. మండలం అంటే మండలకాలం చేస్తుంటారు. తర్వాత మకర మహోత్సవం అంటారు. 30వ తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి 20 వరకు కురుది పూజ అని చెప్పారు. మకర సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది. కాబట్టి మండలానికిను మకరానికి ఇదే తేడా, మకర సంక్రమణం. ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. మండల పూజకును మకర పూజకు ఇదే తేడా, కానీ దర్శనం ఒకటే. శరణమయ్యప్ప. గురుగారిని మాల వేసుకున్నాను, నాకు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది, అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నేను మాల వేసుకున్నాను కదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అలా ఒకవేళ వెళ్ళకపోతే మనం ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళాలి, తప్పదు. వ్యాధులు చూసుకోవాలి. ఆయన సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి. ప్రార్థన చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టే దీక్ష ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి, గుడ్డిగా చేయకండి. శరణమయ్యప్ప. గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నేను బ్యాచిలర్ని, నా ఊరి నుంచి దూరంగా వచ్చి మేమందరూ ఫ్రెండ్స్ అంతా కలిపి రూమ్లో ఉంటున్నాము. మా రూమ్లో నేను శుభ్రంగా ఉన్నా మిగతా వాళ్ళు శుభ్రంగా ఉండరు కదా. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నాన్న మీలాంటి వాళ్ళు పరిస్థితి కోసం ప్రతి ఊర్లోనూ, ప్రతి 100 మీటర్లోనూ, ప్రతి 500 మీటర్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ 40 రోజులు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ దేవాలయంలో ఉండు, అక్కడే భిక్ష ధూపదీప పూజ నైవేద్యాలు అన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి మీకోసమే దేవాలయాలు ఉన్నాయి. శరణమయ్యప్ప. శ్రీరాముడు వారి కాలంలో ఉన్నటువంటి శబరికను, ఇప్పుడున్న శబరికను ఏంటి తేడా అంటే, ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకేమైనా కోరిక ఇవ్వాలంటే నాకేం లేదండి అని శబరి అంటే, లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే నీకు, సరే నాకు మోక్షం ఇవ్వి అంటారు, లేదు నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను, నా అంశ వస్తుంది అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు. మరి అప్పుడు ఏమన్నారు, నేను నడయాడినటువంటి, నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను శబరిగా డిక్లేర్ చేస్తున్నాను, ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి, అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది. స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట, అదే శబరి పీఠం. ఇప్పటికీ ఆ శబరిపీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం.
శరణం అయ్యప్ప. అయ్యప్ప దీక్ష ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? మొదట ఈ దీక్ష స్వీకరించిన వాళ్ళు ఎవరు? అయ్యప్ప దీక్ష ఎలా ప్రాచుర్యం వచ్చింది? మొట్టమొదట ఎవరైనా మాల వేసుకున్నారా అంటే దీనికి ఒక అంతం లేదు, ఆది లేదు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, భూలోకంలో ఉన్నటువంటిది. కానీ ఎక్కువ ప్రాచుర్యం అయ్యింది పునఃప్రతిష్ఠ అయిన తర్వాత. 1950లో పునఃప్రతిష్ఠ స్వామివారిది అయింది. అప్పటి నుంచి ఇది కొంచెం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందని కూడా చెప్పొచ్చండి. శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి వారు కూర్చున్నటువంటి ఆ భంగిమ ఉంటుంది చూసారా, ఒక చెయ్యి ఇలా ఒక చెయ్యి ఇలా ఉంటుంది కదా, దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఏమైనా ఉందా, దీనికి ఏమైనా విశిష్టత ఉందా అంటే చిన్ ముద్ర. నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. నా పాదాలు నమస్కారం చేసుకొని చెప్పి తత్ త్వం అసి, తత్వం అసి అంటారు దాన్ని, తత్ త్వం అసి, నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో, నా పాదాలకు శరణాగతి అవ్వు అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. అదే ఆ భంగిమ యొక్క విశిష్టం. ఆ 18వ అమ్మడి ఎక్కగానే తత్వమసి అని కనబడుతుంది, అదే దాని యొక్క అర్థం. శరణమయ్యప్ప శబరిమలకి వెళ్ళే భక్తుల్లో 11 సంవత్సరాల లోపు 50 సంవత్సరాల తర్వాత స్త్రీలు రాకూడదు అన్నారు కదా, మరి అక్కడ మాళిగేపురత్తమ్మ అక్కడ ఉంది కదా అని అంటే, మాళిగేపురత్తమ్మ హంస రూపంలో అక్కడ ఉంది, ఒక రూపం శిలా రూపంలో, విగ్రహ రూపంలో ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మాళిగేపురత్తమ్మకి వెళ్ళి చూడండి, అలంకారమే విగ్రహ రూపంలో చేస్తారని, ఒక శిల ఒక రాయిలాగా ఉంటుంది అక్కడ అమ్మవారు. అక్కడ ఒక స్థల వృక్షం కూడా ఉంది, అక్కడ స్వామివారు ఉంటారు. ఆడవాళ్ళు రాకూడదు అనలేదు, ఋతుచక్రం లేని ఆడవాళ్ళు రమ్మన్నారు. 11 వరకు వస్తున్నారు కదా, 50 తర్వాత వస్తున్నారు కదా, ఆడవాళ్ళు వస్తున్నారు కదా, ఋతుచక్రం వస్తే వచ్చే ఇబ్బందులు మీకు చెప్పడం జరిగింది. శరణమయ్యప్ప. గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మా పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, గురుముఖదా స్వీకరించాలా లేదా అక్కడ పూజ చేసే పూజారి దగ్గర తీసుకోవాలా? కాంట్రవర్షియల్ క్వశ్చన్, టిపికల్ ఆన్సర్, బాగా గుర్తుపెట్టుకోండి. సాక్షాత్ అయ్యప్ప స్వామియే శబరిమల నుంచి దిగి వచ్చి మాల వెయ్యాలి అని కోరినా, మాల దీక్ష ఇచ్చేవాళ్ళు తాను దీక్ష తీసుకున్న తర్వాతే ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి. నేను 360 రోజులు పూజ చేస్తూ ఉంటాం, మేము చాలా పవిత్రులం, మా దగ్గర మాల వేసుకోవచ్చని వితండానికి వెళ్ళకండి. మీరు ఇచ్చే దీక్ష బ్రహ్మచర్య దీక్ష. మీరు దీక్ష తీసుకోకుండా మీరు గృహస్థాశ్రమంలో ఉండి ఒకటికి బ్రహ్మచర్య దీక్ష ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్? మన వంశానికి కదా మంచిది కాదు. తాను దీక్ష తీసుకున్న తర్వాత ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి, అది గురువైనా పూజారి అయినా. శరణమయ్యప్ప. కన్నస్వాములు ఒంటరిగా తిరగకూడదు, ఒంటరిగా పడుకోకూడదు అని ఎక్కడైనా ఉందా? ఏమైనా అయిపోతుందంటే పిచ్చండి. సాక్షాత్ అయ్యప్పే మనం పెడతాం, వారు ఒంటరిగా ఎక్కడ ఉన్నాడు, అయ్యప్ప ఉన్నాడు కదా అతనితో. అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పనికిరాని అనుమానాలంతా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళని అడిగారనుకోండి, ఒకవేళ ఇలాంటివి ఏమైనా సమాధానం చెప్పారంటే, నీకు అష్టోత్తరం తెలుసా, నీకు అయ్యప్ప మాలధరణ మంత్రం వచ్చాను అడగండి, ఇంకోసారి వాడు ఉపదేశాలు ఇవ్వడం మానేస్తాడు. చిన్న చిన్న చెత్త చెత్త ఆలోచనలు అంతా ఇచ్చి భయపెట్టడం. అయ్యప్ప అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు అయిపోయే వాళ్ళుగా ఉండాలి. కన్నస్వామి సపరేట్గా పడి కూడా ఎన్నో ఆవహిస్తుందా, అవన్నీ లేదు. అయ్యప్ప ఆవహించాడు దీక్ష తీసుకోగానే, ఆయన ఆనందించండి. అయ్యప్ప నీతో ఉండగా భయమేలా? శరణమయ్యప్ప. కాబట్టి ఇంతకుముందు కాలంలోకిను ఇప్పుడు ఉన్న కాలానికిను దీక్షలు జరుగుతుండే కదా, అందులో అప్పుడు నిష్ఠగా ఉండేవాళ్ళు కొంచెం ఇప్పుడంతా తప్పుతున్నారు, దానికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, దానికైనా పరిహారం ఉందా అంటే, ఇంతకుముందు కాలంలో నిప్పులో చేయబెట్టిన కాలుతుంది, ఇప్పుడున్న నిప్పులో చేయబెట్టిన కాలుతుంది. అప్పుడు ఇప్పుడు నిప్పు ఒకటే, నీ చూపు మారింది అంతే. నియమ నిబంధనలు అంటే నువ్వు కమిట్మెంట్తో వచ్చి దీక్ష తీసుకున్నావు అంటే కమిట్మెంటే, నో కాంప్రమైజ్ అంతే. 35 మార్కు వస్తే నువ్వు పాసు, 34.5 వచ్చిందంటే, 99 మార్కు వస్తేనే 100 రన్స్ కొడితేనే సెంచరీ, 99 కొట్టానండి 100 అరే. కాబట్టి నియమం నియమలే. శరణమయ్యప్ప. అప్పుడేమో 35 మార్కులు, ఇప్పుడు అందరూ మన క్రికెటే కదా, 100 రన్స్ కొడితేనే సెంచరీ, 99 కాదు, మళ్ళీ వాడు 50 కొట్టినట్టే లెక్క. శరణమయ్యప్ప.